సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్లో అక్రమంగా నిర్మించిన భవనాన్ని అధికారులు పేల్చేశారు. మల్కాపూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో 4 అంతస్తుల అక్రమ భవన నిర్మాణం చేపట్టారు. అయితే రెవెన్యూ శాఖ గతంలోనే ఎస్ఓసీ జారీ చేసినా అక్రమంగా భవనం నిర్మించడంతో డిటోనేటర్ల సాయంతో ఆ భవనాన్ని అధికారులు పేల్చేశారు. పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేశారు. అయితే పేలుడులో అపశృతి చోటు చేసుకుంది. డిటోనేటర్లతో పేల్చడంతో రాయి తగిలి హోంగార్డ్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మరిన్ని వివరాలు యోగానంద్ మనకు అందిస్తారు. యోగానంద్, జ్యోత్స్నా, కొండాపూర్ మండలం మల్కాపూర్ లోని పెద్ద చెరువులో గత 10 సంవత్సరాల క్రితమే ఒక 4 అంతస్తుల ఎఫ్టీఎల్ చెరువు, మొత్తం ఎఫ్టీఎల్ పరిధిలోనే 4 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. దీనికి సంబంధించి గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు వాళ్ళు ఎన్ఓసీ కూడా ఇవ్వడం జరిగింది. రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదం వల్లనే ఆ బిల్డింగ్ కట్టడం జరిగింది. దానికి గ్రామ పంచాయతీ అనుమతులు కూడా ఆ టైంలో పనిచేసిన సర్పంచ్ గానీ అక్కడ ఉన్న అధికారులు ఇవ్వడం జరిగింది. కానీ గత కొంతకాలంగా హైడ్రా రూపంలో చెరువులు కబ్జాలకు సంబంధించి రెగ్యులర్ గా మీడియా కథనాలు రావచ్చు వస్తుండటంతో దానిపైన కూడా గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఈ రోజు ఈ కట్టడాన్ని కూల్చివేశారు. పోలీసుల సహాయంతో డిటోనేటర్లు పెట్టి పేల్చేయడం జరిగింది. ఈ ఘటనలో ఒక హోమ్ గార్డ్ తీవ్ర గాయమైంది. డిటోనేటర్లు పేలుస్తున్న సమయంలో ఒక రాయి వచ్చే హోమ్ గార్డ్ తగిలింది. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. ప్రస్తుతానికి ఆ హోమ్ గార్డ్ ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హోమ్ గార్డ్ పరిస్థితి స్థిమితంగా ఉంది. జ్యోత్స్నా, రైట్. యోగానందరెడ్డి.